మెదక్లో తన కుమారుడు రోహిత్ పోటీ చేస్తారని స్పష్టం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయాలు పక్కన పెట్టైనా తన కొడుకును ఎమ్మెల్యేను చేస్తానని చెప్పారు. ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్నారు. మల్కాజ్గిరిలో తాను మెదక్లో రోహిత్ పోటీ చేయడం ఖాయమన్నారు మైనపల్లి. నా కొడుకుని ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే చేస్తాను సమస్య లేదని చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈసారి మా కొడుకు మీద కాన్సంట్రేట్ చేస్తాను. నేను పోటీ చేస్తా ఉన్నాను మెదక్ లో. మా అబ్బాయి పోటీ చేస్తా ఉన్నాడు. అవసరమైతే నేను రాజకీయాలు పక్కన పెట్టన్న మా అబ్బాయిని తప్పకుండా మెదక్ ఎమ్మెల్యే చేస్తాను. మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి తెలియజేస్తా ఉన్నాను. ఆర్టీఎం సార్ నేను టిఆర్ఎస్ పార్టీ. వాళ్ళని వద్దనుకుంటే ఏం చేస్తాను? వాళ్ళు వద్దనుకున్నప్పుడు ఆలోచిస్తాం. వాళ్ళు ఇప్పుడు వద్దని లేరు కదా. నాకు ఆల్రెడీ టికెట్ డిక్లేర్ చేశారు. వారు నేను చెప్పాను ఇస్తే ఇద్దరికి ఇవ్వండి, లేకపోతే ఇద్దరిని మరి ఇద్దరికి ఇవ్వకండి అని చెప్పాను. మరి అదే మాట మీద నేను కట్టుబడి ఉంటాను. ఇద్దరికి ఇస్తేనే చేస్తాం. ఎందుకంటే ఎందరో ఉన్నారు వర్క్ చేసే చూడండి. మీరు ఒక ఫ్యామిలీలో ఇద్దరని కాదు, మరి మీ ఫ్యామిలీలో కూడా ఉన్నారు కదా. నేను దానికి క్వశ్చన్ చేయట్లేదు. మీ కేపబిలిటీస్ బట్టి మీరు ఉంటుంది. ఈజ్ కేపబుల్, నాకన్నా బెటర్. నాకన్నా చిన్న ఏజ్లో సోషల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశాడు కాబట్టి డెఫినెట్లీ నా సపోర్ట్ మా అబ్బాయికి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశాను.